హలో వ్యూయర్స్ అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాభారతంలో మనకు అభిమన్యుడి గురించి తెలుసు. అభిమన్యుడు అర్జునుడు సుభద్రలకు జన్మిస్తాడు. తండ్రికి తగ్గట్టుగానే అభిమన్యుడు కూడా వీరుడు. కురుక్షేత్రంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకొని ప్రాణాలు వదులుతాడు. అభిమన్యుడి భార్య ఉత్తర, వీరిద్దరికీ పుట్టిన వాడే పరీక్షిత్తు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడిపైకి అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రం వదులుతాడు. అలాగే అర్జునుడు కూడా అశ్వత్థాముడిపైకి బ్రహ్మాస్త్రం వదులుతాడు. అయితే మధ్యలో మహర్షులు శ్రీకృష్ణుడు ఇద్దరికీ నచ్చజెప్పి వాటిని వెనక్కి తీసుకోమని కోరుతారు. అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థాముడికి బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకోవటం తెలీదు. దీంతో దాన్ని అర్జునుడికి సంబంధించిన మనుషులపైకి మళ్లించాల్సి వస్తుంది. అలా బ్రహ్మాస్త్రం అభిమన్యుడి భార్య అయిన ఉత్తర వైపు వెళ్తుంది. ఉత్తర అప్పుడు నిండు గర్భిణి. దీంతో ఆమె గర్భంలో ఉన్న పరీక్షితుణ్ణి ఆ అస్త్రం ఇబ్బంది పెడుతుంది. ఆ సమయంలో ఉత్తర కృష్ణుణ్ణి తన బిడ్డను రక్షించమని కోరటంతో కృష్ణుడు ఆ బిడ్డకు మళ్లీ ప్రాణం పోస్తాడు. అయితే తనను రక్షించిన కృష్ణుడు ఎక్కడున్నాడన్నట్లు పరీక్షగా చూస్తాడు. అందుకే అతనికి పరీక్షిత్ అనే పేరు వచ్చింది. ఇక పరీక్షితుడు తన మేనమామ అయిన ఉత్తరుడు కూతురు ఐరావతిని పరీక్షిత్ పెళ్లి చేసుకుంటాడు. ఇక పరీక్షిత్ ఒకరోజు వేటకు వెళ్లి మృగాన్ని తరుముకుంటూ వెళ్తాడు. అయితే అది అకస్మాత్తుగా కనిపించదు. అయితే అక్కడ ఒక ముని ఆశ్రమం ఉంటుంది. అందులో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మునిని ఇక్కడికి మృగం వచ్చిందా అని అడుగుతాడు. ఆ మునికి అతను రాజు అనే విషయం కూడా తెలియదు. దాంతో తన తపస్సు తాను చేసుకుంటూ ఉండిపోతాడు. దీంతో పరీక్షితుడికి కోపం వస్తుంది. అక్కడే చచ్చిపోయి ఉన్న ఒక పామును తీసి మునిపై వేస్తాడు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన ముని కుమారుడు తన తండ్రిని చూసి ఇలా ఎవరైతే చేసి ఉంటాడో అతను ఖచ్చితంగా పాము వల్లే చనిపోవాలని శపించిపోతాడు. అయితే తపస్సులో నిమగ్నమై ఉన్న ముని తన దగ్గరకు వచ్చింది పరీక్షిత్ మహారాజు అని తెలుసుకుని అతని దగ్గరకు వెళ్లి అతని కుమారుడు పెట్టిన శాపాన్ని వివరిస్తాడు. దీంతో పరీక్షిత్ భయంతో ఒక చోట దాక్కుంటాడు. అయితే అక్కడికి పాములు మనిషి రూపంలో వెళ్లి పరీక్షితుడికి కొన్ని పనులు ఇస్తాయి. వాటిని తీసుకుని తినటానికి ప్రయత్నించిన పరీక్షితును ఒక పాము కాటువేస్తుంది. దీంతో అతను మరణిస్తాడు. పరీక్షిత్తు బతికినన్ని రోజులు ధర్మాన్నే పాటించాడు. ప్రజలందరినీ సమానంగా చూశాడు. పరీక్షిత్తు కుమారుడే జన్మజయుడు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.